నిఫ్టీ నష్టాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. 500 పాయింట్లు నష్టపోయినట్టు తెలుస్తుంది. అన్ని ఇండెక్స్లు కూడా నష్టాల బాట పాటినట్లు సమాచారం నేపథ్యంలో నిఫ్టీ కూడా నష్టాల్లో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. నిఫ్టీ 500 పాయింట్లు నష్టపోయినట్లు తెలుస్తుంది. సుమారు అన్ని ఇండెక్స్లు కూడా నష్టాల బాట కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే మార్కెట్లు కొంత నష్టపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అన్ని ఇండెక్స్లు నష్టాల బాట పట్టినట్టు తెలుస్తుంది. నిఫ్టీ కూడా 500 పాయింట్ల వరకు నష్టపోయినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, భవాని, ఇప్పుడు భారతీయ స్టాక్ మార్కెట్ లో సూచీలన్నీ కూడా నేలబారు పట్టాయి. దాదాపుగా 1000 పాయింట్లకు పైగా నష్టపోయినటువంటి 1300 పాయింట్లకు పైగా నష్టపోయినటువంటి బీఎస్సీ సెన్సెక్స్ కొన్ని క్షణాల నుంచి కాస్త కోలుకుంటున్నట్టుగా కనపడతా ఉంది. అదే సమయంలో పూట నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. తన ఆల్ టైమ్ హై రికార్డులను ఈ రెండు సూచీలు కూడా కోల్పోయాయి భవాని. దీనికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి నష్టాల బారిన పడ్డటువంటి అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన భారతీయ స్టాక్ మార్కెట్లపై పెను ప్రభావం పడిపోయింది. ఈ కారణంగా దాదాపుగా 1 గంట వరకు కాస్త బలంగా ఉన్నటువంటి మన స్టాక్ మార్కెట్ లో అంటే ఫ్లాట్ గా ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ లో 12 గంటల 1 నిమిషం తర్వాత నేల చూపులు చూడడం మొదలుపెట్టాయి. ఒకనొక సమయంలో పూట 2 గంటల సమయంలో పూట అయితే దాదాపుగా 3% పైగా నష్టాలను తలచూసినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడింది. కాసేపటి క్రితమే మదుపుదారులకు ఊరట కలిగించేటటువంటి అంశం కనపడతా ఉంది. ఒక 0.5% వరకు రెండు సూచీలు కూడా బలపడ్డాయి. అయినా సరే దాదాపు ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆర్థిక అర్పణమైందని మనం చెప్పొచ్చు భవాని. ఇక ఈ లెక్కను చూస్తే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ లో చూస్తే అన్ని లూజ్ అయినటువంటి అంటే నష్టపోయినటువంటి కంపెనీలే తప్ప ఒక్క స్క్రిప్ట్ కు కూడా ఈరోజు లాభం వచ్చినటువంటి అంశం మనకు కనపడడం లేదు. ఏ ఒక్క స్క్రిప్ట్ కూడా లాభాల్లో లేదు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ లో అయితే. మరి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉంది. మరి దీంట్లో ఓఎన్జీసీ స్టాక్ అత్యధికంగా లాస్ అయింది. దాదాపుగా 9% పైగా ఓఎన్జీసీ నష్టపోయింది. అదే సమయంలో పూట రెండో స్థానంలో పూట అంటే నష్టాల్లో రెండో స్థానంలో పూట టాటా మోటార్స్ లిమిటెడ్ నిలిచింది. అదే తరుణంలో పూట గెయిల్, ఇండియన్ ఆయిల్, మహీంద్రా ఈ కంపెనీలన్నీ కూడా నేల చూపులు చూస్తామని అత్యధిక నష్టాలు పొందినటువంటి స్క్రిప్ట్స్. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఆటోమొబైల్ తర్వాత ఆయిల్ షేర్లు నష్టాలు మొదలయ్యాయి. అదే సమయంలో పూట ఇంటర్నేషనల్ గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతా ఉన్నాయి. అదే సమయంలో పూట భారతీయ స్టాక్ మార్కెట్ లో మాత్రం ఈ క్రూడ్ ఆయిల్కు సంబంధించినటువంటి ఆయిల్ స్క్రిప్ట్స్ మాత్రం చాలా తీవ్రమైనటువంటి నష్టాలను చవిచూశాయి భవాని. మనం చూస్తే హ్యాంగ్సెంగ్ నష్టపోయింది. అదే సమయంలో ఇప్పుడు స్ట్రేట్ టైమ్స్ కానీ నిక్కీ జపాన్ యొక్క నిక్కీ 225 కావచ్చు, ఎస్ఎండ్పి కావచ్చు, డౌ జోన్స్ క్రూడ ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టాలను చవిచూశాయి. అవి ఒక్కొక్కటి కూడా 1% పైగా నష్టపోయినటువంటి అంశం మనకు కనపడతా ఉంది. యూరోప్ కావచ్చు, చైనా కావచ్చు, ఆసియన్ మార్కెట్ కావచ్చు, తర్వాత అదే సమయంలో ఇప్పుడు అమెరికా, ఈ అన్ని స్టాక్ మార్కెట్ల ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపై చూపుతా ఉంది భవాని. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.